హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఓర్కే టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఫర్దర్ అప్డేట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవ్వడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేయండి. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి ఒక్క ఎగ్జామ్ అప్డేట్ అనేది ప్రతి ఒక్క యూనివర్సిటీ వాళ్ళ కోసం నేనైతే అప్డేట్ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే తరగతులు ఆన్లైన్, పరీక్షలు ఆఫ్లైన్ అనేసి టైటిల్తో అయితే ఇచ్చారనమాట. సో ఒకసారి అయితే మీరే క్లియర్గా చూసేయండి. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం, 4వ తరగతి నుంచి పీజీ వరకు, ఆగస్టు నుంచి 1, 2, 3 తరగతులకు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల, బడులకు రోజు విడిచి రోజు 50% టీచర్లు, వృత్తి విద్య పరీక్షలన్నీ జూలైలోనే, ఉన్నతాధికారులతో మంత్రి సబిత సమీక్ష, విద్య కార్యక్రమాల ఖరారు అంటూ మనకి సబ్ టైటిల్స్తో అయితే ఇచ్చారనమాట. సో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఏంటి అంటే రాష్ట్రంలో అన్ని రకాల తరగతులను ఆన్లైన్లోనే నిర్వహించాలి అనేసి మంత్రి సబిత ఇంద్రారెడ్డి గారైతే కీలక ప్రకటన అనేది చేశారనమాట. 1వ తరగతి నుంచి పీజీ వరకు ఇదే పద్ధతిని అనుసరించి పరీక్షలను మాత్రం ఆఫ్లైన్లో భౌతికంగా నిర్వహించనున్నట్లు మనకి ఇక్కడ ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తుంది. యాజ్ వెల్ యాజ్ జూలై 1 నుంచి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్నారు. 4వ తరగతి నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ వంటి అన్ని రకాల విద్యార్థులకు తరగతులు మొదలు పెట్టనున్నారు. రాష్ట్రంలో విద్యా బోధన విషయాలను ఖరారు చేయడానికి సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించే అవకాశం లేదన్న ఆన్లైన్ క్లాసులే నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఈ ఫైనలైజ్ డెసిషన్ అనేది తీసుకున్నారన్నమాట. సో ఏంటి అంటే జూలై 1 నుంచి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు యాజ్ వెల్ యాజ్ ఇంటర్ స్టూడెంట్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తారంట. యాజ్ వెల్ యాజ్ పీజీ డిప్లొమా, డిగ్రీ, ఎంటెక్, ఎంఫార్మసీ ప్రతి ఒక్క గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి కూడా ఆన్లైన్లోనే క్లాసెస్ అనేవి చెప్తారంట. ఆగస్ట్లో 1st, 2nd, 3rd క్లాస్ పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం అనేది చేస్తారంట. మనకి కరోనా కేసులు అనేవి తక్కువ అయితేనే ఆగస్ట్ 4th వీక్ వరకు కావచ్చు, ఆగస్ట్ 3rd వీక్ వరకు కావచ్చు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసే ఛాయిస్ అయితే కనిపిస్తుంది అనమాట. అప్పటి వరకు మనకి జూలైలో మొత్తం అందరికీ ఆన్లైన్ క్లాసులు జూలై 1 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. జస్ట్ 1st, 2nd, 3rd క్లాస్ పిల్లలకి డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్ మాత్రం ఆగస్ట్లో స్టార్ట్ చేస్తారంట. సో ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్కి సంబంధించిన వాళ్ళకి టైం టేబుల్ అనేది రిలీజ్ చేశారు. 110 డేస్ ఆఫ్లైన్ క్లాసెస్, 110 డేస్ ఆన్లైన్ క్లాసెస్. సో డే బై డే ఒకరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి క్లాస్ ఉంటే, ఒకరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి క్లాస్ అనేది పెడతాము అనేసి అఫీషియల్గా వాళ్ళు టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు సంబంధించి ఆయా విభాగాలు మార్గదర్శకాలు జారీ చేయనున్నాయి. సో ఏ యూనివర్సిటీకి సంబంధించి స్టూడెంట్స్కి ఆ యూనివర్సిటీ వాళ్ళు అయితే మనకి స్కెడ్యూల్ అనేది రిలీజ్ చేయబోతున్నారన్నమాట. సో మనకి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే కేసెస్ తగ్గినట్టయితేనే మనకి స్కూల్స్, కాలేజెస్ రీఓపెన్ అనేది చేస్తారు. కాకపోతే ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ అయితే జూలైలో ఖచ్చితంగా కండక్ట్ చేస్తాము అని అయితే మంత్రి గారు అయితే చెప్తున్నారు.